పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మూఢనమ్మకాలు నాస్తిక దృష్టి అనే పుస్తకంలో గోరా గారు జనసామాన్యంలో ఉన్న అనేక మూఢనమ్మకాలను ఈ పుస్తకంలో వివరించారు. వాటి వెనుకున్న సైన్స్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ అనుమానం లేని అబద్ధాలు. పాము కరిస్తే పాముల నర్సయ్య గారికి టెలిగ్రామ్ ఇస్తే వెంటనే కులాసాగా ఉండేదట. తేలు మంత్రాలతోనూ తృప్తి పడతారు. ఇది ఎంతవరకు నిజం? కంటి దృష్టి లేక మెస్మరిజం వల్ల ఒక మనిషిని నిద్రింప చేస్తారట. మనిషి కంటి దృష్టికి ఈ శక్తి ఉందా? ఏ వస్తువునైనా తదేక దీక్షతో 6 నెలలు క్రమం తప్పక చూచినా ఆ వస్తువు తనకు లొంగునని చెప్పు మెస్మరిజంలో సత్యం ఎంత? మెస్మరిజం నిజమైతే దృష్టి దోషం ఎందుకు నిజం కాకూడదు? పై ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం: మంత్రశక్తి. దృష్టిదోషము మెస్మరిజము ఇవన్నీ అనుమానం లేని అబద్ధాలు. అవి నా పూర్వానుభవం బట్టి నేను చెప్పుచున్నాను. సత్యం ఉందని ఎవరైనా అనుకుంటే నిర్ధారణ చేసి చూసుకొనవచ్చు. పరిశోధనకు నిల్చుంటామని ఎవరైనా చెబితే నేను వచ్చి పరీక్షిస్తానని గోరాగారు చెప్పారు. మంత్రాలలో 2 విషయాలు కలిసి ఉంటాయి: 1 మానసిక బలహీనత, 2 చాకచక్యంగా చేసే తంత్రం. కొందరు తమకు జబ్బు ఉందని ఊహిస్తారు. మంత్రం నటించి పోయింది అంటే పోయింది బాగుపడ్డం అనుకుంటారు. అడుసు త్రొక్కనేలా కాలు కడగనేలా అను రీతి ఇది. దాన ధర్మంలో ఉన్నంతకాలం భిక్షవృత్తి ఉన్నట్లే మంత్రాలలో నమ్మకం ఉన్నంతకాలం మానసిక బలహీనతలు ఉంటాయి. మనసు బలపరుచుకుంటకు మంత్రశక్తి అబద్ధం అని తేటతెల్లం చేయాలి. మంత్రం వంటిదే మెస్మరిజం కూడాను. ఇతరులు నిద్రపుచ్చే శక్తి మెస్మరిజంకు లేదు. నువ్వు నిద్రపోతున్నావు అని మెస్మరిస్టు చెప్పినప్పుడు నిద్రపోతారే కానీ లేదు అని కూర్చునింటే మెస్మరిస్టు ఏమీ చేయలేడు. మానసిక బలహీనత కంటే ప్రమాదమైంది తంత్రం, యుక్తి. మంత్రగాళ్లకు తమకే అర్థం తెలియని మర్మాలు ఉంటాయి. జాగ్రత్తగా పరీక్షిస్తే వాటిని బయటికి తీయవచ్చు. అయితే చాలామంది మంత్రగాళ్లకు ఆ మంత్రం వేయుట జీవనోపాధి వృత్తిగా ఉండటం చేత ఆ మర్మాలు బయట పెడితే వారు పట్టకు దెబ్బ తగులుతుందని పరీక్షకు నిలిచోరు. వారికి ఇంకొక వృత్తి కల్పించగలిగితే మంత్రాలు వేయడం మానుకుంటారు. అట్లా కాక పరీక్షకు నిల్చుంటామని ఏ మంత్రగాడైనా హామీ ఇస్తే వారి విధానాలనే 4-5 సార్లు పరిశీలించి అన్న విషయాల్ని బహిర్గతం చేయటకు పూనుకునే వాళ్ళు నేను ఉంటాను. అందుచేత మంత్రాలు, దృష్టి దోషం, మెస్మరిజం గురించి వివరాలు, యథార్థ విషయాలు సేకరించడకు శ్రద్ధ వహిస్తే సత్య నిరూపణకు తోడ్పడగలదని గోరాగారు చెప్పారు. థ్యాంక్ యూ. మరోసారి మరో ఎపిసోడ్లో మరో అంశంపై మళ్ళీ కలుద్దాం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.